Hello, Subasa. Good evening, almost good night for some people who go to early to bed, right? Okay. So, naku chirakala mitrudu. Atanu naku telusu Pavan Kalyan gari, Pavan Kalyan gari fans, Janasainik. And also he belongs to Kapukulam, but I have a very, very good relation with him. We are open, we talk things, we talk edanna samajam gurinchi gaani lekante samajamlo jarugutunna vishayalu gurinchi chaala discuss chestuntamu. Aa vyakti naaku ee roju nenu ninna monna video lesinappudu Jagan ade పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో వేసినప్పుడు అతనికి మనస్సు చివుక్కుమందో ఏమో అతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. మీ మడమ తిప్పని నాయకుడు మాట ఏని నాకు రాశాడు. రాసినప్పుడు నాకు అనిపించింది అంటే వయసులో నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు, ఇంటలెక్చువల్గా నాతో పాటు నేను చాలామంది అడుగుతున్నారు ఈ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఈ టీడీపీ పచ్చ కుక్కలు ఇట్లాంటి చాలామంది ఇవి క్వశ్చన్లు లేపుతున్నారు. అంటే 30 ఏళ్ళలో ఏం చేశాడు, 60 ఏళ్ళలో ఏం చేశాడు అనేది అడుగుతున్నారు. దాన్ని మనము వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సమాధానం చెప్పదలుచుకున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడైతే నాకు ఆ చిన్న మెసేజ్ పంపించాడో దాని మీదనే మాట్లాడదలుచుకున్నాను. ఏమని మీ చేశాడు, వాగ్దానాలను ఏం నెరవేర్చాడా లేదా అని నాకు ప్రశ్నించినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా. నాకు నా కుటుంబము మా నాన్నగారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు మా నాన్న సైకిల్ కొనిస్తానని చెప్పాడు. అప్పుడు నా వయసు 10-11 సంవత్సరాలు ఉంటుంది. కానీ మా నాన్న నాకు సైకిల్ 16 సంవత్సరాలు కాదు కదా, 17 సంవత్సరాల వరకు కొనియలేకపోయాడు. కానీ మా నాన్న మీద ఉన్న ప్రేమని, మా నాన్న మీద ఉన్న గౌరవాన్ని నేను ఏ రోజు సందేహించలేదు. ఏ రోజు నేను ఆయన ఆ ప్రేమలో చిన్న ఆ ప్రేమను నేను చిన్న చూపు చూడలేదు. అంటే నా సొంత కుటుంబంలోనే, అంటే ఇది నీ కుటుంబానికి కూడా, మేబీ నువ్వు నాకంటే ధనవంతుడు కావచ్చు, మీ నాన్న నీకు యమహా కొనిస్తానని చెప్పిండొచ్చు, లేకంటే బజాజ్ చేత కొనిస్తానని ఆ కాలంలో చెప్పిండొచ్చేమో. కానీ 99% ఆంధ్రప్రదేశ్ కుటుంబాల్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కొడుకులకి కూతుర్లకి చేసిన వాగ్దానాలను ఎవ్వరూ నెరవేర్చలేదని నేను ఘంటాపథంగా చెప్తాను. కావాలంటే ఎక్కడికైనా నేను వచ్చి ప్రామిస్ చేసి చెప్పగలుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మీకు ఆత్మ పరిశీలన, మీలో ఇంటలెక్చువల్ కెపాసిటీ, నాతో మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటే మాట్లాడండి, నేను వస్తాను. దిస్ ఈజ్ ద ట్రూత్ వాట్ ఐ స్పీక్. అది ఒక కుటుంబం, ఒక పరిపాలన అనేది ఒక కుటుంబానికి సంబంధించింది. ఏమి నువ్వు అడిగిన క్వశ్చను, నీలో ఉన్న నువ్వు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ మీద ఉన్న పెట్టిన శ్రద్ధ, ఒక చిన్న ఒక 5 నిమిషాలు నీ ఇంటలెక్చువల్ కెపాసిటీని ఆలోచించింటే బాగుండేదని నేను నీకు ఈ ఫేస్బుక్ సందర్భంగా చెప్తున్నాను. మిత్రమా, గుర్తుపెట్టుకో, నేను అందుకనే ఆ సారూప్యతనిచ్చాను. మీ తండ్రి నీకు చేసిన వాగ్దానము నీకు ఎప్పుడూ నెరవేర్చలేదు. నేను చెప్తున్నా, మనము ఇంకొకటి అయిపోయింది, అది ఒకటి అయిపోయింది. నీకు ఇంకొక ఒక ఆన్సరు, రెండో ఆన్సర్ చెప్తాను చూడు. ఒక అనాలజీ చెప్తాను, అంటే ఒక సారూప్యత కలిపిన ఒక ఒక చిన్న కథ చెప్తాను. మనము ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానము, రాజకీయాల్లో రావడము, ఇదంతా కూడా 10 సంవత్సరాలప్పుడు జరిగింది. ఆల్మోస్ట్ మనమందరము 10 సంవత్సరాలు ఒక ఉమ్మడి కుటుంబం లాగా బతికాం. ఆ కుటుంబంలో ఎన్నో కలతలు ఎన్నెన్నో జరిగాయి. దాంట్లో ఆ కుటుంబానికి పెద్దరికం వహించే ఉమ్మడి కుటుంబం అంటున్నా నేను, పెద్దరికం వహించే వాళ్ళు నీలాంటి రామకృష్ణ కీర్తి నా ఫ్రెండ్ నడుడు అట్లాంటి వ్యక్తులు. అంటే ఆ పిల్లలు అడిగినారు,
మాకు రోడ్డు వేపిస్తావా అని అంటే ఇదే బైక్ అడిగినట్లు రోడ్డు వేపిస్తే ఆ కుటుంబంలో పెద్దలు మీకు ఏం వాగ్దానాలు తెలుసా చేశారు తెలుసా, మిమ్మల్ని అసలు నడవకుండానే ఫ్లైట్లోనే తిప్పుతామని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు అంటే ఆ కుటుంబము పెద్ద చేసిన వాగ్దానం ఏందో నీకు అర్థం చేసుకో, మిమ్మల్ని ఫ్లైట్లో తిప్పుతానని చెప్పాడు. నువ్వేమడిగావు, ఊరికి రోడ్డు అడిగావు అంతే. ఆ విధమైన తప్పుడు మోసాలు తప్పుడు మాటలు ఒక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి ఈయన ఆ కుటుంబ పెద్దల్ని నువ్వు ప్రశ్నించు. ఒక పెద్దన్నలాగా కుటుంబంలో 10 సంవత్సరాలు ఈ వ్యవస్థలను గమనిస్తూ వ్యవస్థలను కాపాడుతూ ప్రజల్లో తిరుగుతూ అంటే కుటుంబ సభ్యులతో తిరుగుతూ తనకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలని తనకంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలను రచించుకొని పద్మవ్యూహాన్ని జయించి ఒక పొజిషన్లో ఒక నేను చేస్తాను అని వచ్చిన ఒక వ్యక్తి మీద మీరేంట్రా లుచ్చాస్ అభాండాలయ్యడము, దరిద్రం బట్టి నా కొడుకులారా, అరే 420 బ్యాచ్, ముఖ్యంగా పసుపు కుక్కలు, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అనుకునే ఈ విధంగా ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నా, నా కోపము చూస్తే మీకు మీరే ఆలోచించుకోండి, మీరు నాతో ఉంటారా లేకుంటే వెళ్ళిపోతారా అనేది. అంతేగాని నాకు సన్నాయి నొక్కులు మెసేజ్లు అవి పడవు, డైరాక్ట్ ఏదన్నా ఉంటే డైరాక్ట్ అటాక్ ఆర్ యా పార్, దట్ ఈజ్ ప్రభాకర్. నీకు ఈ స్టోరీలు రెండు అందరికీ బాగా ఎక్కాయనుకుంటాను, అంటే ఎవరెవరికి ఎక్కాలనో వాళ్ళకి ఎక్కాయనుకుంటున్నాను. ఏది ఈ స్టోరీలు, మీ తండ్రి నీకు చేసిన వాగ్దానాన్ని ఎన్ని రోజులు నీకు నెరవేర్చాడో చూసుకో నీ జీవితంలో. ఏమి అదేవిధంగా ఒక ఉమ్మడి కుటుంబంలో బతికినప్పుడు ఆ కుటుంబానికి పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు నీకు ఏమి చెప్పారో గుర్తు తెచ్చుకో. ఆ కుటుంబానికి అన్న లాంటి వ్యక్తి ఈరోజు వచ్చి చెయ్యడానికి కృషి చేస్తుంటే సహాయం చేయాల్సింది పోయి ఏంట్రా మీ ఎదవన్ అమ్మ, ఫ్రీగా ఇంటర్నెట్ ఉంది కదా, పిచ్చి నా కొడుకులారా, పిచ్చి పిచ్చిగా వేరే వాటి టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల టయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీరేంట్రా దేశభక్తి మాటలు దేశాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నారు లఫూర్స్. చాలా, ఇంకా ఏమైనా కావాలా? నాకు ఆకలిస్తుంది, సూషి తినేద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, బాబాయ్.